ఈ వారం థియేటర్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే, అల్లర్ నరేష్ మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా ఇట్లు మారేడుపల్లి నియోజకవర్గం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి. అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ రెండు కూడా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. ఈ సినిమాతో అల్లర్ నరేష్ మళ్ళీ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే, వరుణ్ ధావన్ మెయిన్ లీడ్గా చేసిన బడియా సినిమాని తెలుగులో తోడేలు అనే టైటిల్తో గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. అలాగే ఈ సినిమా 3D కూడా రిలీజ్ అవుతుంది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే, రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన లవ్ టుడే, ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. అలాగే సినిమా కాన్సెప్ట్ అయితే అందరికీ కనెక్ట్ అయ్యేలాగే ఉంది. ఇక ఈ వారం ఇప్పటివరకు ఈ మూడు సినిమాలు అయితే రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాల ట్రైలర్లు కూడా వేటికవే డిఫరెంట్గా బాగున్నాయి. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే, ముందుగా ఆహాలో టొవినో థామస్ మెయిన్ లీడ్గా చేసిన సినిమాని తెలుగులో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో డబ్ చేసి ఈ వారం రిలీజ్ చేయనున్నారు. ఇక రెండో సినిమా, రిషబ్ శెట్టి మెయిన్ లీడ్గా చేసిన కాంతార సినిమా నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుందని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక మూడో సినిమా విషయానికి వస్తే, డాక్టర్ నాని వాళ్ళు అక్క డైరెక్ట్ చేసిన మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ సోనీ లైవ్లో నవంబర్ 25 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ని అయితే నానిగారే ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్లో 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే, శివకార్తికేయన్ మెయిన్ లీడ్గా చేసిన ప్రిన్స్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్గా మిగిలింది, కానీ డిజిటల్ రిలీజ్ అయినప్పుడు చూస్తే మాత్రం ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 25 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ కానుంది. ఇక 5వ సినిమా విషయానికి వస్తే, కాకి. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో నవంబర్ 25 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ అయితే తెలుగులో కూడా అవైలబుల్గా ఉండనుంది. ఇక 6వ సినిమా విషయానికి వస్తే, నవీన్ పిల్లే మెయిన్ లీడ్గా చేసిన పండవేటు సినిమా నవంబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా అయితే తెలుగులో వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక 7వ సినిమా విషయానికి వస్తే, సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి వచ్చిన సినిమా చూప్. ఈ సినిమా అయితే నవంబర్ 25 నుంచి G5లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాని అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా 8వ సినిమా విషయానికి వస్తే, గర్ల్స్ హాస్టల్ అనే వెబ్ సిరీస్ యొక్క సీజన్ 3 నవంబర్ 25 నుంచి సోనీ లైవ్లో స్ట్రీమ్ కానుంది. ఇక ఫైనల్గా ఈ వారం అయితే థియేటర్స్లోనూ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ మంచి సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఇంకా వీకెండ్ వచ్చే లోపల ఇంకేదైనా సినిమాలు ఈ లిస్ట్లో జాయిన్ అవుతాయేమో చూడాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.